నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడేస్ న్యూస్ టైం. ప్రముఖ వార్తా పత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏ కాకుండా ఇంటర్నల్ పేజెస్ లో ఉన్నటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తే న్యూస్ టైం కి స్వాగతం. మరి ముందుగా ప్రముఖ వార్తా పత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ని చూద్దాం. ప్రముఖ వార్తా పత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ చూసారు కదా. ముందుగా మనం ఈనాడు తీసుకుందాం. ఇక ఈనాడులో లోపల పేజీలోకి వెళ్ళినట్లయితే పేజ్ నెంబర్ 3లో కుక్క పొరపాటు యజమాని గ్రహపాటు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. విశ్వాసానికి మారుపోయిన కుక్క పెంచిన యజమాని కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తుంది. లండన్లోని ఉత్తర సోమర్సెట్లో మాత్రం ఓ కుక్క తన యజమాని ప్రాణం తీసింది అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అలాగే లోపల పేజీలోకి వెళ్ళినట్లయితే పేజ్ నెంబర్ 4లో ఈ వ్యర్థం పెద్ద అనర్థం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. నేడు ప్రపంచం ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం చుట్టూ తిరుగుతోంది. సరికొత్త అత్యంత ఆధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు భారీ మొత్తాల్లో ఉత్పత్తి అవుతున్నాయి. ఈ మేరకు వాటి వ్యర్థాలు పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఈ వ్యర్థాలుగా పిలుస్తారు. సో మొత్తానికి ఇది పరిస్థితి. వ్యర్థాలు కారకాలు ఏంటి, ఎక్కడ ఎంతెంత, పలు రకాల దీనివల్ల వచ్చిన దుష్ప్రభావాల గురించి ఈ పేజీలో ఇవ్వడం జరిగింది. అది మీరు చదవచ్చు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 6లో
గల్ఫ్ లో ముదిరిన సంక్షోభం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఖతర్ కేంద్ర స్థానంగా వివాదం, ఒక పక్క సౌదీ మరో పక్క ఇరాన్. దీర్ఘకాలం కొనసాగితే ఆర్థికంగా కుంగుబాటే మన దేశానికి నష్టదాయకం. అలాగే ఇక్కడ ఫోటో వార్త చూసినట్లయితే పలు అరబ్ దేశాల సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించడంతో ఖతర్ లోని దోహోలో గల హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయిన విమానాలు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. దీంట్లో అత్యంత ధనిక దేశం, అమెరికా సైనిక కేంద్రం, తీవ్రవాద గ్రూపుల్లో సంప్రదింపులు, ఎందుకీ ఆగ్రహం, వివాదం ముదిరితే మూడేళ్ల క్రితం ఇదే విధంగా ఖతర్ సంక్షోభం భారత్కు ఇబ్బందికరం అంటూ, గల్ఫ్లో ముదిరిన సంక్షోభం గురించి దానివల్ల మన భారత్కి ఇబ్బంది ఉందంటూ కొన్ని వార్తలు వచ్చినాయి. ఆ నేపథ్యంలో ఆ వార్త మనం చూసాం. నెక్స్ట్ బాటంలో బజారే బేజారు పోయేలా అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. 125 జతల చెప్పులు, 300 జతల దుస్తులు, 500 వెండి కరెన్సీ నోట్ల కడ్డీలు. పరిశ్రమ శాఖ అదనపు డైరెక్టర్ బయ్యవరపు సురేష్, అక్రమ సొత్తు ఇది. సో తనకి ఖరీదైన పూజ సామాగ్రి, దేవతా విగ్రహాలు, అలాగే 1000 వెండి కరెన్సీ నోట్ల కడ్డీని కూడా మనకు ఫోటోలో చూపించారు. చెప్పులు దుకాణం కాదు కదా అంటూ ఒక వార్త, మన దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. 125 జతల చెప్పులు అంట. ఒక మనిషికి సాధారణంగా 10 జతల కన్నా 10 జతలు కూడా చాలా ఎక్కువే. అలాంటిది 120 జతలు అంటే ఆయన ఎంత అక్రమ ఆస్తి ఆర్జించాడో మనకు అర్థమవుతోంది. సో చాలా మంది ఎంత అక్రమ ఆస్తి సంపాదించినా జల్సాలు చేయరు, బట్ మనోడు మాత్రం చాలా విలాసవంతంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సిబిఐకి చిక్కడం జరిగింది. హైదరాబాద్ లోని అమీర్పేటలో సురేష్ ఇంట్లో సోదాలు చేస్తే 125 జతల చెప్పులు బయటపడ్డాయి. ఇవి కుటుంబ సభ్యులు అందరివి కావు, కేవలం ఆయన కుమార్తెకు సంబంధించినవి మాత్రమే అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్త చూసాం. అలా కిందకు వస్తే కనుక చదువుని వీడి ఆధ్యాత్మికత బాటలో అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. సన్యాసం పుచ్చుకోనున్న గుజరాత్ 12వ తరగతి టాపర్. సో 12వ తరగతిలో 99.9% మార్కులు సాధించిన విద్యార్థి సాధారణంగా ఏం ఆలోచిస్తూ ఉంటాడు, త్వరలో ఏ కళాశాలలో చేరాలి, అద్భుత కెరియర్ బాటలు పరుచుకునేందుకు ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ అబ్బాయి మాత్రం 2016లో వర్షిల్ కొందరు జైన్ సన్యాసులను కలిశాడు. చదువుపై ఏకాగ్రత నిలవడంలో వారు అతడికి దోహదపడ్డారు. గత నెలలో విడుదలైన 12వ తరగతి ఫలితాల్లో టాపర్లో ఒకరిగా నిలిచాడు. మొత్తానికి సన్యాస దీక్షను ఈ నెల 8న తీసుకోబోతున్నట్లు అతడి బంధువకులు వెల్లడించారు. ఇంత చిన్న వయసులో సన్యాసం తీసుకోవడం అనేది కొంచెం తను ఆలోచిస్తే మంచిది. మరి మరి వాళ్ళ పేరెంట్స్ నిర్ణయం ఎలా ఉందో మనకి తెలియదు. అండ్ అలాగే నెక్స్ట్ పేజ్ నెంబర్ 9లో దొంగచాటు అమ్మకాలకు కళ్ళెం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. 2 లక్షలు మించి నగదు కొనుగోలు బంద్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తో ప్రయోజనం, మరింత స్పష్టత కోసం ఎదురుచూపులు. అలాగే పక్కనే నిర్ణయం నేడు అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో కీలక రేట్లు యథాతథమే, ఆగస్టు వరకు వేచి చూడొచ్చు. ద్రవ్యోల్బణం, జిఎస్టీ, వర్షపాతాలపై ప్రధాన దృష్టి అంటూ ఒక వార్త మనం చూస్తాం. అండ్ కింద 2000 నోటు రద్దు కావచ్చేమో అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. నోట్ల రద్దు ఫలితాలు ఇప్పుడే చెప్పలేం, బ్యాంకింగ్ పై ప్రజలకు నమ్మకం తగ్గలేదు, ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి. సో పాత నోట్లు 1500 నోట్లు రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే 2000 నోట్లు తీసుకురావడం జరిగింది. అండ్ ఇది కూడా రద్దవచ్చేమో అంటూ ఒక ప్రశ్నార్థానికి సంబంధించిన ఒక వార్త మనం చూస్తాం. అండ్ లోపలికి వెళ్ళినట్లయితే పేజ్ నెంబర్ 11లో గిరిజనం డీజీ పదం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. బిఏ కుర్రాడు, వీరిని మార్చారు, ఆదివాసీ గ్రామాల్లో డిజిటల్ విప్లవం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. పంటల నుంచి పోటీ పరీక్షల దాకా మహారాష్ట్ర సరిహద్దుల్లో పెనగంగ్ ఒడ్డున ఉంది ఈ గ్రామం. ఆదిలాబాద్ పట్టణానికి 16 కిలోమీటర్ల దూరం, కుటుంబాలు 165. అలాగే ప్రజలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అక్షరాస్యతతోనే ఆగకుండా మునుముందుకు కూడా వారిని ఉపయోగపడే వ్యవస్థల్ని గ్రామాలు ఏర్పాటు చేయాలి. కేవలం వారిలో ఉత్సాహాన్ని తట్టిలేపి విడిచిపెట్టకూడదు. అలాగే గ్రామాల్లో చిన్న చిన్న రాజకీయాలకు దూరంగా ఉంటే ఈ డిజిటలైజేషన్ కార్యక్రమం ప్రజలకు ఎంతో మేలు చేస్తోంది. అలాగే ఫోటోలో మీటర్ లేదు, పేటీఎం మాత్రమే ఉంది అంటూ, మొత్తానికి ఈ గ్రామం మాత్రం డిజిటల్ వైపు అడుగు పెడుతోంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వైపు. అలాగే ఆ కుర్రాడు, బిఏ కుర్రాడు ఇదంతా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఊర్లో కూడా అలాంటి వాళ్ళు ఒకరు ఉంటే కనుక చదువు లేని వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే కిందకు వస్తే ఆశ పచ్చుకుంటేనే ప్రకృతి పరికారాలు అంటూ ఒక వార్త, ఫోటో వార్త మనం చూస్తున్నాం. అడుగులన్నీ పచ్చదనం వైపే పడితే దారులు సైతం నందనవనాలు అయిపోతాయి. ఆ స్ఫూర్తి అందరిలో రగిలితే నిత్యం పర్యావరణ దినోత్సవమే కదా. అచ్చం అలాంటి ప్రయత్నమే మహబూబ్ నగర్ జిల్లా పురపాలక చెత్త తరలింపు కేంద్రంలో జరిగింది. సో హరితహారం అంటూ ఎన్ని
మొక్కలు మనం నాటినా కూడా నాటిన తర్వాత వాటి సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో పర్యావరణ దినోత్సవం వచ్చినప్పుడే మొక్కలు నాటాలి, మొక్కలకి వాటర్ పోయాలి అన్నట్టు కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ మొక్కల్ని సంరక్షించాలి, వాటిని పాడు చేసే వాళ్ళకి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ పేజ్ నెంబర్ 13లో కింద ఒక ఫోటో వార్త మనం చూస్తున్నాం. అరకు కొండలపై మేఘమాలిక అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. భానుడి ఉగ్ర రూపం ఒక్కసారిగా చల్లార్చింది. మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కురిసిన వర్షాలకు వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. విశాఖ జిల్లా అరకులో మేఘాలు కొండలను ఆవరించుకుని పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అంటూ ఒక ఫోటో వార్త చూస్తాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ ఛాంపియన్లో 14లో వరుణుడే ఆడేస్తుంటే అంటూ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఒక వార్త మనం చూస్తున్నాం. క్రికెట్ అభిమానుల్ని ఏ వన్డే ప్రపంచ కప్ నువ్వు ఎవరు గెలిచారు, ఎప్పుడేం జరిగింది అని అడిగితే టక్కున సమాధానం చెప్పేస్తారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి అడిగితే మాత్రం అంత వేగంగా సమాధానం రావడం కష్టమే. ఏ టోర్నీ ఎప్పుడైంది, ఎవరు గెలిచారు, ఎప్పుడేం జరిగింది అంటే కాస్త ఆలోచించాల్సిందే. దీన్ని బట్టి ఈ టోర్నీకి ఉన్న ప్రాధాన్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలా వన్డేలకు ఆదరణ క్రమంగా తగ్గిపోతుండగా ఛాంపియన్స్ ట్రోఫీ మరింతగా ప్రాధాన్యం కోల్పోతోంది. అందుకే ఈ టోర్నీకి చర్మగీతం పాడేయాలని కొన్నేళ్ల కిందటే నిర్ణయించుకుంది ఐసీసీ. కానీ తర్వాత ఆ ఆలోచనను విరమించుకొని టోర్నీని కొనసాగిస్తోంది. అయితే ఈసారి టోర్నీ జరుగుతున్న తీరు చూస్తుంటే మాత్రం ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో అనిపిస్తోంది అంటూ ఒక వార్త మనం చూసాం. అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వర్షం పడుతోంది, లేకపోతే మ్యాచ్ స్టార్ట్ మధ్యలో వర్షం పడుతోంది. దీంతో కొన్ని ఓవర్లు కుదిస్తున్నారు, కొన్ని వాళ్ళు టై అయిపోతుంటాయి, ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క పాయింట్ వస్తుంది. దీనివల్ల వరుణుడే మ్యాచ్ ఆడేస్తున్నాడు అంటూ ఈ వార్త మనం చూసాం. నెక్స్ట్ పేజీలు చూసినట్లయితే ప్లాస్టిక్ బియ్యం కలకలం. సో సోషల్ మీడియాలో ప్లాస్టిక్ బియ్యం గురించి వీడియోలు ఎంత వైరల్ అవుతున్నాయో మన అందరికీ తెలిసిందే. కొంతమంది వండిన అన్నాన్ని బాల్గా చేసి దాంతో ఆట కూడా ఆడుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోని వార్త మనం చూస్తున్నాం. అండ్ ఈ ప్లాస్టిక్ బియ్యం కలకలం నుంచి ఈరోజు మన భారత్ స్టోరీలో స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు చూడొచ్చు. రెండు రాష్ట్రాల్లోనూ ఫిర్యాదుల పరంపర. రంగంలోకి దిగిన పోలీసులు, ప్రయోగశాలకు నమూనాలు, ఎన్ఫోర్స్మెంట్ బృందాలని అప్రమత్తం చేయాలి. పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడి. సో ప్లాస్టిక్ బియ్యం ఇప్పుడు ఎప్పటినుంచో నాకు తెలిసి అవి సరఫరా అవుతున్నాయి, ఇప్పుడు మన వరకు వచ్చే. సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. మీరు తినేటప్పుడు అన్నాన్ని చెక్ చేసుకుని తినండి, అలాగే బియ్యాన్ని కూడా చెక్ చేసుకోండి. కొనేటప్పుడు ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటే బెటర్. అలాగే కల్తీ వ్యాపారంపై పోలీసులు దాడులు అంటూ దాని కిందనే ఒక వార్త చూస్తున్నాం. 21 మంది అరెస్ట్. ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు, సరుకులు స్వాధీనం, పాలు, అల్లం, సోంపు అన్నింటిపై కల్తీ కాటు అంటూ ఒక వార్త చూస్తున్నాం. సో కాదేది కవితకి అనర్హం అన్నట్టు, కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు మనోళ్ళు దొరికినట్టుగా ఏ రకంగా కల్తీ చేయాలి, దాని కోసం కొత్త కొత్త పద్ధతులు కూడా అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం ఏటవుతుందో కూడా అర్థం కావట్లేదు. సో బీ కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ పక్కన చూస్తున్నట్టయితే భారీ ఉష్ణగ్రహం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. 650 కాంతి సంవత్సరాల దూరంలో వెలుగులోకి అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. నక్షత్రంలా భగభగమండే ఓ ఉష్ణగ్రహం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పగటిపూట 4326 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుందట. అంటే సూర్యుడి కంటే కేవలం 926 డిగ్రీలు తక్కువ. ఇప్పటి వరకు గుర్తించిన గ్రహాలతో పోలిస్తే దీని ఉష్ణోగ్రతలే ఎక్కువ. సో 4320 అంటే ఇంచుమించు సూర్యుని అంత ప్రకాశవంతమైన గ్రహం అనమాట అది. అది మనం చూసాం. అండ్ లాస్ట్ పేజీలు చూసుకున్నట్లయితే సచిన్ సూపర్ డాడ్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. చిన్నారులో మనోవికాసంలో తండ్రి పాత్రపై ఐరాసతో కలిసి ప్రచారం. చిన్నారులో మనోవికాసంలో తండ్రి పాత్రపై ప్రత్యేక ప్రచారం చేపడుతున్న ఐరాస ప్రపంచ ప్రముఖుల సరసన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేరారు అంటూ ఒక వార్త మనం చూసాం. అండ్ నెక్స్ట్ కిందకు వస్తే అత్యాచార నేరస్తుల్ని పట్టించిన వాట్సాప్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. దానిలోని చిత్రాలను, సంభాషణలను సాక్ష్యాధారాలుగా పరిగణనలోకి ఇద్దరు న్యాయ విద్యార్థులకు 20 ఏళ్లు, మరొకరికి 7 ఏళ్ల జైలు శిక్ష. హర్యానాలో విచారణ కోర్టు సంచలన తీర్పు. సో సోషల్ మీడియాలో ఏదైనా సోషల్ మీడియా ద్వారా ఎంత ఫలితాలు ఉంటాయి, అలాగే దుష్ఫలితాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో అందరూ కూడా బీ అలర్ట్గా ఉండండి. అండ్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకున్నట్లయితే హెడ్లైన్స్లోనే ప్లాస్టిక్ బియ్యం పరేషాన్. సో ఈ వార్తను మాత్రం గత 2 రోజుల 3 రోజుల నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. బట్ ఈరోజు ప్రతి ప్రముఖ వార్తా పత్రిక కూడా కవర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో కలకలం. వికారం, కడుపు నొప్పి అంటూ ఫిర్యాదులు. గోడకు కొడితే బంతిలా అన్నం ముద్ద. హైదరాబాద్ బిర్యానీ జర్నలిస్టుల ఫిర్యాదు. జర్నలిస్టులను చితకొట్టిన నిర్వాహకులు. అమీర్పేట్ హాస్టల్లో అన్నంపై కేసు. ప్రత్యేక దర్యాప్తునకు సర్కారు ఆదేశం. అమితే కఠిన చర్యలు అంటూ సివి ఆనంద్ గారు చెప్పడం జరిగింది.
మొత్తానికి అలాగే ప్లాస్టిక్ బియ్యం నిజమేనా అంటూ కూడా ఒక వార్త మనం చూసాం. నెక్స్ట్ కింద రైతన్నపై తూట హెడ్లైన్స్ లోనే మధ్యప్రదేశ్ పోలీసుల కాల్పులు, 5 మృతి, లాఠీ ఛార్జీతో అదుపు తప్పిన ఆందోళన, అన్నదాతల మధ్య ఉద్యమం హింసాత్మకం, వాహనాలకు నిప్పు, పట్టాలు ధ్వంసం, మృతుల కుటుంబాలకు కోటి, సర్కారు ప్రకటన, విచారణకు ఆదేశం, మహారాష్ట్రలో 6వ రోజుకు రైతు సమ్మె, కొండెక్కిన కూరగాయల ధరలు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని రైతులు చాలా శాంతియుతంగా ధర్నా చేస్తే మరి పోలీసులు దూకుడు వల్ల ఇంత బీభత్సం కనిపిస్తున్నట్టు ఈ వార్త మనకు తెలుస్తోంది. అలాగే కింద చూస్తే వెండి ధరకు పన్ను గండి అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. టికెట్ ధరపై 25% జిఎస్టీ, దానికి వినోద పన్ను అదనం. బెంబేలెత్తుతున్న పరిశ్రమ, చిన్న సినిమాకు చావుదెబ్బే, వినోద పన్ను రద్దు చేస్తే సరి, జిఎస్టీతో బాలీవుడ్ హ్యాపీ, పన్ను బాగా తగ్గే వీలు, దీని గురించి కేంద్రం పునరాలోచించాలంటూ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ వార్త మనం చూసాం. అండ్ నెక్స్ట్ అదే పేజ్ నెంబర్ 2 లో ప్లాస్టిక్ బియ్యం నిజమేని అంటూ ఆ వార్త గురించి ఇవ్వడం జరిగింది, అది మీరు చదవచ్చు. అండ్ కింద కల్తీ పాపాలు అంటూ ఇంకొక వార్త మనం చూస్తున్నాం. పాలను వదలని అక్రమార్కులు, అధిక కొవ్వు శాతం కోసం దారుణం, పాలల్లో యూరియా కలుపుతున్న ముఠాలు, ప్రజల ప్రాణాలతో చెలగటం, అసలు ఈ కల్తీ పాలను ఎలా తయారు చేస్తారంటూ కొన్ని పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది, అది మీరు చూడొచ్చు. అండ్ అలాగే పక్కనే మహమ్మద్ ప్రవక్త మాంసం తినలేదు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. మాంసం వ్యాధి, పాలు ఔషధం అని ప్రవక్త చెప్పేవారు. ప్రవక్త కాని ఆయన వారసులు కాని మాంసాన్ని వినియోగించలేదు. భారతీయ ముస్లింలు మాంసాహారం తీసుకోకూడదు, షర్బత్ లో ఆవు పాలు చేర్చాలి. ముస్లిం రాష్ట్రీయ మంచ్ దేశంలోని ముస్లింలకు ప్రధానంగా 3 విజ్ఞప్తులు చేస్తోంది. 1, రంజాన్ మాసంలో వారి నివాస ప్రాంతాల్లో, వీధుల్లో, దర్గాలు, మసీదుల వద్ద మొక్కలు నాటాలి. 2, వారి ఇళ్లలో తులసి మొక్క ఉంచాలి. అరేబియన్లో తులసి మొక్కను రెహన్ అన్నారు, అంటే అది స్వర్గం చేరే అదృష్టాన్ని కలగజేస్తోంది. 3, ప్రవక్త ఆయన వారసులు ఏనాడు మాంసం ముట్టలేదు, మాంసం వ్యాధి, పాలు ఔషధం అంటూ ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ చెప్పడం జరిగింది. ఆ వార్త మనం చూస్తాం. అండ్ కింద రాముడు కంటే రావణుడే మర్యాదస్తుడు అంటూ ఒక షాకింగ్ వార్త మనం చూస్తున్నాం. సీత విషయంలో రాముడి కంటే రావణుడే ఎక్కువ మర్యాదగా వ్యవహరించారు. అంత పెద్ద అరణ్యంలో రాముడు తన భార్యను లక్ష్మణుడితో వదిలి వెళ్లడం సరైనదేనా? సీతను వదిలిపెట్టి పరిగెత్తడం లక్ష్మణుడి తప్పు కూడా? వారికి భిన్నంగా రావణుడు సీతతో చాలా మర్యాదగా వ్యవహరించాడు. తనతో పాటు పుష్పక విమానంలో లంకకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారి కూడా ఆమెను తాకలేదు అంటూ కేరళ మంత్రి జి సుధాకర్ అని చెప్పడం జరిగింది. సో ఇంత పెద్ద నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొంచెం ఆలోచించాల్సిందే. వాళ్ళు పూర్తిగా రామాయణాన్ని చదివితే కనుక రాముడు గొప్పతనం ఏదో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 3 లో ఓయూలో కాంగ్రెస్ గర్జన అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. లక్ష మంది నిరుద్యోగులతో భారీ సభ, రాహుల్ని రప్పించేందుకు ప్రయత్నం, సీనియర్ తో కలిసి ఉత్తమ వ్యూహాలు, సంస్థాగత ఎన్నికల తర్వాత రాహుల్ రాక, ఉద్యోగాలపై సర్కారు వైఫల్యాలతో శ్వేతపత్రం, జిల్లా స్థాయిలోనూ సభలు నిర్వహించే యోచన అంటూ ఒక వార్త మనం చూసాం. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 5 లో ఇల్లా ఇది షాపింగ్ మాల్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అంటే ఈ వార్తను ప్రతి ఒక్కరు కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే పేజ్ నెంబర్ 5 లోనే వెండి డబ్బుకు పూజలు అంటూ ఇందాక మనం చదివిన వార్త గురించి కొంచెం డీప్ గా ఇవ్వడం జరిగింది, అది మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 6 లో కదిలిన నైరుతి అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. పేజ్ నెంబర్ 6 లో 3 రోజుల్లో సీమ దక్షిణ కోస్తాలకు రాక, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో అనుకూల వాతావరణం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన అంటూ ఒక మంచి వార్త మనం చూస్తున్నాం. సో మొన్నటి వరకు ఎండలు బీభత్సంగా వచ్చాయి, మరి ఈ నేపథ్యంలోనే వర్షాలు రాబోతున్నాయి. మరి అతివృష్టి అనావృష్టిగా కాకుండా ఎంత మేర పడాలో అంతమేర కురిస్తే మంచిది, ఎందుకంటే రాబోయే రోజుల్లో అతివృష్టి వల్ల చాలా అనర్థాలు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ వార్త మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ అక్కడ పక్కనే ఖిల్లాపై జలపాతం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇది బోగత జలపాతం కాదు, ఇది మల్లెల తీర్థం కాదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి భువనగిరి ఖిల్లాపై నుంచి జలపాతంలో జాలువారుతున్న వాన నీరు. నిజంగా అది ఒక జలపాతంలోనే కనిపిస్తోంది కదా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 8 లో ఆ రహస్యం తెలిసింది అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. నీటి మీద రాళ్లతో వంతెన కట్టిన శ్రీరాముడు సముద్రాన్ని దాటాని రామాయణంలో చదువుకున్నాం. కాలక్రమేణా నీటి మీద తేలే రాళ్ళు కూడా ఉన్నాయని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అవి అసలు ఎందుకు నీటి మీద తేలితే వాటి లక్షణాలు ఏంటి అంటూ ఆ రహస్యం తెలిసిందంటూ ఒక వార్త మనం చూస్తాం, అది మీరు చదవచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 10 లో అమితాబ్ 1 or 2 నాట్ అవుట్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇంట్రెస్టింగ్ వార్త.
అమితాబ్ బచ్చన్ రిషి కపూర్ కలిసి నటిస్తున్న ఓ చిత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సినిమా పేరు 102 నాట్ అవుట్. టైటిల్ రోల్ను అమితాబ్ చేస్తున్నారు. అంటే ఆయన 102 సంవత్సరాల కురు వృద్ధినిగా నటిస్తుంటే 75 ఏళ్ల ఆయన కుమారుడిగా రిషి కపూర్ కనిపిస్తున్నాడు. వెస్ ఒక రేర్ కాంబినేషన్ అనుకోవచ్చు అండ్ డిఫరెంట్ మూవీ కూడా అనుకోవచ్చు. సో త్వరగా ఈ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే పైన అదే పేపర్లో పాటలో ఆ పదాలను తొలగించాం అంటూ ఒక వార్త హరిశంకర్ చెప్పడం జరిగింది. సో మరి డీజే దువాడ జగన్నాథంలో గుడిలో మడిలో బడిలో అంటూ ఒక సాంగ్ వస్తుంది కదా, అందులో నమ్మకం చమకం అనే పదాలు వాడడం వల్ల కొంతమంది దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు పదాలను తీసేస్తున్నట్టు హరిశంకర్ చెప్పారు. అలాగే ఎస్ పేజ్ నెంబర్ 14లో విశ్వంలోనే అత్యంత వేడి గ్రహం కెల్ట్ 9b అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. విశ్వంలోకెల్లా అత్యంత వేడిగా ఉన్న గ్రహాన్ని ఖగోళ పరిశోధకులు గుర్తించారు. భూమికి 650 కాంతి సంవత్సరాల దూరంలో ప్రతిబింబిస్తున్న ఈ గ్రహం మండే అగ్నిగోళంలో ప్రకాశిస్తోందన్నారు. ఇది కెల్ట్ 9 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతోంది కాబట్టి దీనికి కెల్ట్ 9b అనే నామకరణం చేసినట్లు తెలిపారు. ఇందాక ఈ వార్త గురించి మనం తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ పేజీలోకి వెళ్ళినట్లయితే ఎస్ లాస్ట్ పేజ్లో శ్రీమంతులు వస్తున్నారు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. 500 గ్రామాలను దత్తత తీసుకున్న ఎన్ఆర్ఐలు భారత్లో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు 500 గ్రామాలను దత్తత తీసుకోనున్నారు. జూలై 1 నుంచి సిలికాన్ వ్యాలీలో మెరుగైన భారత్కు గొప్ప సలహాలు పేరిట జరిగే సదస్సులో దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తానికి ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేరళలో ప్లాస్టిక్ రహిత పెళ్లిళ్ళు అంటూ దాని పక్కనే ఇంకొక వార్త మనం చూస్తున్నాం. భవిష్యత్తులో కేరళలో జరిగే పెళ్లిళ్ళలో ప్లాస్టిక్ కప్పులు ప్లేట్లు ధర్మాకోల్ అలంకరణ వస్తువులు వంటివి మచ్చుకైనా కానరావు. అసలు ప్లాస్టిక్ అన్న మాటే వినపడదు. వివాహాలన్నీ పర్యావరణ రహితంగా కానున్నాయి. ఈ మేరకు కఠిన నిబంధనలతో కూడిన గ్రీన్ ప్రోటోకాల్ను తెచ్చేందుకు కేరళ సర్కార్ సిద్ధమైంది. సో కేరళ ప్రతి దాంట్లో చాలా ముందుంటుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక మంచి నిర్ణయం అయితే వాళ్ళు తీసుకున్నారు. ఇలా ప్రతి రాష్ట్రం కూడా నిర్ణయం తీసుకుంటే ప్లాస్టిక్ అనేది ఆల్మోస్ట్ మనం నిర్మూలించవచ్చు. అండ్ అలాగే మోదీ ఒక నియంత అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. రాహుల్ తప్ప యువకులంతా హ్యాపీని అంటూ బీజేపీ అంటోంది. అలాగే పక్కన రైల్వే రిజర్వేషన్ టికెట్ బదిలీ అంటూ ఇంకొక వార్త మనం చూస్తున్నాం. కుటుంబంలో ఎవరికైనా బదిలీ చేసే అవకాశం. ఇప్పుడు మనం మన పేరున టికెట్ కనుక రిజర్వేషన్ చేసుకున్నట్లయితే అది మనం మనం వెళ్ళినట్లయితే మన కుటుంబంలో ఎవరో ఒకరికి దాన్ని మనం బదిలీ చేసుకోవచ్చు అనమాట. ఇది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది, అవి మీరు చూడొచ్చు. మరి ఇప్పటి వరకు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్స్లో ఉన్నటువంటి కాలమ్స్లో ఉన్నటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చూసాం. మరి నెక్స్ట్ సాక్షిలో ఉన్నటువంటి వార్తలను చూసే ముందు న్యూస్ టైంలో తీసుకుందాం చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు భారత్ టుడేస్ న్యూస్ టైం. ఇప్పుడు మనం సాక్షిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సాక్షిలో పేజ్ నెంబర్ 2లో డెన్మార్క్లో మరో భూగోళం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా భూగోళాన్ని చుట్టూ రావాలంటే చాలా ఏళ్ళు పడుతుంది, అంత ఓపిక శ్రమ ఎవరికీ లేదు. సో అంత అవసరం లేదు. సో డెన్మార్క్లో మన భూగోళం లాంటి ఒక పార్క్ని చేయడం జరిగిందంట. అది కేవలం రాళ్ళు మట్టిని మాత్రమే వాడుకుంటూ చేతి పనిముట్ల ద్వారా కట్టడం వల్ల ఇంత సమయం పట్టిందంటే అది కట్టడానికి చాలా ఏళ్ళు పట్టిందట. సో ఇలాంటి అరుదైన పార్క్ని సందర్శించాలంటే మనం డెన్మార్క్ వెళ్లాల్సిందే. సో మొత్తానికి ఆ వార్త మనం చూస్తాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 3లో హిమాలయన్ వయాగ్రా ఎర్సా గుంబా అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. హిమాలయాలు వేసవి ప్రారంభం మంచుకరణం మొదలు పెడితే చాలు నేపాలీలు పచ్చిక బయళ్ళ వైపు పరుగులు తీస్తారు. నెల రోజుల పాటు బంగారం కన్నా విలువైన వస్తువు కోసం చిన్న పెద్ద అంతా వేట సాగిస్తారు. ఇంతకే వీరు అన్వేషణ దేనికంటారా, యార్సా గుంబా కోసం. ఇదే హిమాలయాల వయాగ్రా అంటూ, హిమాలయన్ వయాగ్రా అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్త చూస్తున్నాం. అది 1 కిలో 6 లక్షల వరకు బలుగుతుందంట. సో ఈ నేపథ్యంలో వాళ్ళు అలా వెళ్లడంలో తప్పులేదు, ఎందుకంటే అదే వాళ్ళకి పెద్ద ఉపాధి అవకాశం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 5లో గొట్టపు మాత్ర వెజ్జా నాన్ వెజ్జా అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్త మనం చూస్తున్నాం. ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే మనం పిల్ వేసుకుంటాం కదా, అది మనం మింగగానే అది కరిగిపోతూ ఉంటుంది. బట్ ట్రాన్స్పరెంట్ లేయర్ అనేది నాన్ వెజ్తో చేశారా వెజ్తో చేశారా అనే దానికి సంబంధించి ఒక వార్త చూస్తున్నాం. సో అది గెలాటిన్తో తయారు చేస్తారు. ఆ గెలాటిన్ అనేది
కొలాజన్ ఉంటుంది. ఇది ఎముకల్లో మృదులాస్థిలో ఉంటుంది. భారీ జంతువులు ఎముకలు, కీళ్లు, ఇతర భాగాలను ఉడికించి దీన్ని తయారు చేస్తారంట. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మామూలుగా చెట్లలో సెల్యులోజ్ ఉంటుంది కదా, దాని ద్వారా గెలాటీ అనే తయారు చేయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ వార్త మనం చూసాం. సో ఇప్పటి వరకు మనం వాడుతున్నవన్నీ నాన్ వెజ్ గొట్టపు మాత్రలే అనమాట. నెక్స్ట్ సాక్షి ఫ్యామిలీ తీసుకున్నట్లయితే ఊపిరి సేవ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. దేవుడికి ఎన్నో సేవలు ఉంటాయి. సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరోగింపు సేవ, ఊంజల్ సేవ, ఏకాంత సేవ, పవలింపు సేవ మరియు మనిషి సేవ అవసరం అయితే ఊపిరి సలపినంత కష్టం వస్తే చేయాల్సింది ఊపిరి సేవ అంటూ చేప మందు పంపిణీ గురించి సంబంధించి వాళ్ళ గురించి కవర్ చేయడం జరిగింది. దాని ఇంటర్వ్యూ ఇక్కడ వేయడం జరిగింది, మీరు అది చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఎస్ పేజ్ నెంబర్ 10లో అంతర్జాతీయ రాజధానికి తొలి చిల్లు అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్త మనం చూస్తున్నాం. అసెంబ్లీకి బీటలు, సచివాలయంలో నీళ్లు, బాబు పాలనలో దొల్లదలానికి నిదర్శనం అంటూ ఎమ్మెల్సీ వెన్నపూస, ఉరుములు మెరుపులు అంటూ వార్తను కవర్ చేయడం జరిగింది. సో తాత్కాలిక అసెంబ్లీని ఏపీ అసెంబ్లీని చంద్రబాబు నాయుడుకు నిర్మించడం జరిగింది. దానికోసం కొన్ని కోట్లు వెచ్చించారు. ఈ నేపథ్యంలోనే ఈ భారీ వర్షాలు ఉరుములకి అంతర్జాతీయ రాజధానికి తొలి చిల్లు పడింది. దాంతో చిన్న ఫోటోలు ఇవ్వడం జరిగింది, అవి మీరు చూడొచ్చు. అలాగే కింద హోదాలో ఏమీ లేకపోతే 15 ఏళ్ళు ఎందుకు అడిగారు అంటూ చంద్రబాబుపై ధ్వజమెచ్చిన ఎమ్మెల్యే రోజా. సో హోదాలో ఏం లేనప్పుడు 15 ఏళ్ళు ఎందుకు అడిగారంటూ రోజా గారు బాబు గారిని అడగడం జరుగుతోంది. ఆ వార్త మనం చూస్తాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 11లో పెట్టుగూడు సూప్ 64,000 సూప్గా చేసుకుని తినే ఈ గూళ్ళ ధర అంటూ పిట్టగూళ్ళని సూప్గా చేసుకుని తాగుతారంటే దాని వాల్యూ 64,000 అంట. దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది, అవి మీరు చూడొచ్చు. ఎస్ మొత్తానికి ప్రముఖ వార్తాపత్రికల్లో లోపల ఉన్నటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాలమ్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసాం. అంటే కొన్ని న్యూస్ ఉంటాయి, అవి హెడ్లైన్స్లో కూడా చోటు సంపాదించుకోవు. సో అలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ విషయాలను ఇప్పటి వరకు మీకు తెలియజేసిన భారత్ స్టూడియోస్ న్యూస్ టైమ్. మరి ఈరోజు కూడా ప్లాస్టిక్ రైస్ గురించి భారత్ స్టూడియోస్ రిపోర్ట్ ఉంటుంది. స్పెషల్ డ్రైవ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది, అది మీరు చూడొచ్చు. అండ్ ఇది ఇవాళ మన భారత్ టుడేస్ న్యూస్ టైమ్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. Thank you.